ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్త నామమున బ్లెస్సింగ్స్ ఇన్ క్రైస్ట్ టీమ్ తరపున మీ అందరికీ శుభాభివందనాలు. అందరూ బాగున్నారా? దేవునితో సహవాసం చేస్తున్నారా? దేవుల్లో ముందుకు కొనసాగుతున్నారా? దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ముందుకు నడిపించి మీ యొక్క జీవితాలను ఆశీర్వాదకరముగా మార్చునుగాక. చాలా సందర్భాల్లో తల్లిదండ్రులు వారి యొక్క పిల్లలకు చెప్పే ఒక మాట, మీరు ఎంతగా అరిచినా ఎంతగా గీ పెట్టినా మీ మాట నేను వినను అనేది. కారణాలు ఏదైనా కావచ్చు, కానీ ఆ మాట చెప్పడానికి ఏదో బలమైన సందర్భమే ఉండి ఉంటుంది. అదే విధముగా యెషయా గ్రంథము 1:15 దేవుడు కూడా ఒక మాట చెప్తున్నాడు, మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను అని. ఈ యొక్క మాట దేవుడు చెప్పడానికి ఒక బలమైన కారణమే ఉంది. దేవుడు ఎందుకు మన ప్రార్థనను వినడు అంటే, మొదటగా మనలో పాపం ఉంచుకున్నప్పుడు దేవుడు మన ప్రార్థన వినడు, అన్య దేవతలను పూజించినప్పుడు దేవుడు మన ప్రార్థన వినడు, మన యొక్క స్వనీతిని ఆధారం చేసుకున్నప్పుడు దేవుడు మన యొక్క ప్రార్థన వినడు అని స్పష్టంగా చెప్తున్నాడు. మరి నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావు, ఏ స్థితిగతుల్లో ఉన్నావో ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకుని నీ ప్రార్థన ఏ ఏ విషయాల మీద ఆధారపడి ఉన్నదో ఒక్కసారి నీ యొక్క హృదయాన్ని పరీక్షించుకో. దేవుడు నిన్ను ముందుకు నడిపించునుగాక. ఈరోజు ఈ యొక్క విషయం గురించి దేవుడు ఏ ఏ సందర్భాల్లో మన యొక్క ప్రార్థనను ఆలకించడు, ఎందుకు ఆ మాట అంత కఠినంగా చెప్తున్నాడు అనే విషయాన్ని 1-2 నేర్చుకోబోతున్నాం. మొదటిగా దేవుడు ఈ యొక్క మాట చెప్పడానికి బలమైన కారణం ఏమిటంటే, ఆ యొక్క ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా దేవుని యొక్క మాటకు వ్యతిరేకంగా చేస్తూ ఉంటున్నారు. దేవుడు ఆ ప్రజలందరినీ కూడా పెంచాడు, పోషించాడు, రక్షించాడు, బానిస బ్రతుకుల్లో నుండి విడిపించాడు. కానీ ఆ ప్రజలందరూ కూడా వారికి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు, వారికి నచ్చినట్లుగా ప్రవర్తిస్తూ ఉంటున్నారు, వారు మెచ్చుకున్నట్లుగానే వారి యొక్క జీవితాలు ముందుకు సాగుతున్నాయి. అటువంటి సందర్భంలో దేవుడు విసిగిపోయి వేసారిపోయి ఇటువంటి బలమైన వాక్యాన్ని ఉపయోగిస్తున్నాడు, మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను అని. మనము కూడా అనేక సందర్భాల్లో మన అవసరాల నిమిత్తమే ప్రార్థిస్తూ ఉంటాం, కానీ కొన్నిసార్లు జవాబును పొందుకుంటాం, కానీ మరికొన్ని సందర్భాల్లో జవాబు మనకి ఆలస్యం అవుతుంది. ఇక్కడ 3 విషయాలు ఈరోజు మనం ప్రస్తావించబోతున్నాం. మొదటిగా దేవుడు ఈ మాట ఎందుకు చెప్తున్నాడు, ఏ ఏ సందర్భాల్లో దేవుడు మన యొక్క ప్రార్థన ఆలకించడు అనే విషయాన్ని చూస్తే, మొదటిగా మన యొక్క హృదయంలో పాపము ఉంచుకొని మనం ప్రార్థన చేస్తే గనక దేవుడు ఎప్పటికీ దానికి జవాబు ఇవ్వడు, అంతేకాకుండా ఆయన ఆలకించడు అని చాలా స్పష్టంగా చెప్తున్నాడు. అవును, మనలో చాలా మంది వారి యొక్క హృదయంలో పాపాన్ని ఉంచుకుంటున్నారు, ఈ లోక ఆశలను ఉంచుకుంటున్నారు, ఈ లోక ఆశల ప్రకారంగా జీవిస్తూ ఉన్నారు. మరలా వారికి అవసరం వచ్చినప్పుడు దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. అటువంటి ప్రార్థనని దేవుడు ఆలకించడంట. ఎందుకో తెలుసా? దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనల్ని కూడా దేవుడు పరిశుద్ధులుగా ఉండమని అనుకుంటూ ఉంటున్నాడు. ఆ విధంగానే మన యొక్క జీవితాలు ఉంచబడాలి అని ఆయన ఎంతగానో ప్రయాసపడుతూ ఉంటున్నాడు. కానీ మనం ఈ లోకాశల నిమిత్తమై, లోక స్నేహాల నిమిత్తమై, లోక ఉద్దేశాల నిమిత్తమై మనము లోకంలో జీవిస్తూ మన హృదయంలో పాపమును ఉంచుకుంటూ మన యొక్క సొంత లాభాల కొరకు, మన యొక్క సొంత ఆలోచనల కొరకు దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. కానీ దేవుడు అంటున్నాడు, అటువంటి ప్రార్థనని నేను ఎప్పటికీ ఆలకించనని. మరి నీ ప్రార్థన ఏ విధంగా ఉన్నది? నీ యొక్క హృదయంలో పాపం ఉంచుకొని ప్రార్థిస్తున్నావా? అయితే అది ఎప్పటికీ కూడా అంగీకారముగా ఎంచబడదు. ఇప్పుడే పాపాన్ని విడిచిపెట్టుకుందాం, మన యొక్క హృదయాన్ని శుద్ధి చేసుకుందాం, అప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించి మన యొక్క జీవితాల్ని చక్కబరుచునుగాక. 2వదిగా విగ్రహ ఆరాధన చేసినప్పుడు లేక అన్య దేవతలను మనము నమస్కారం చేసినప్పుడు దేవుడు మన ప్రార్థనని ఆలకించడు. ఆనాడు యిర్మీయా కాలంలో కూడా అనేక మంది ఆ ప్రజలు విగ్రహారాధనకి ఎక్కువగా మక్కువ చూపిస్తూ ఉంటున్నారు. వారు ఒక ప్రతిష్ఠితగా ఆ యొక్క దేవతలను చేసుకొని వారికి నమస్కారం చేస్తూ దాని ఎదుట వారు నాట్యములు చేస్తూ ఉన్నారు. ఎంతో అందవిహీనముగా ఆ యొక్క ప్రాంతం అంతా కూడా విగ్రహారాధన చేస్తూ ఉంటున్నారు. ఆ సందర్భంలో దేవుడు యిర్మీయాని ఏర్పాటు చేసుకొని ఆ ప్రజలందరికీ కూడా ప్రవచించినప్పటికీ కూడా ఆ ప్రజలు మాట విననుల్లని ప్రజలుగా ఉంటూ వారి యొక్క జీవితాల్ని నడిపిస్తూ ఉంటున్నారు. అదే సందర్భంలో దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, మీరు నాకు మొర్ర పెట్టినను నేను ఉత్తరమియ్యను అని సూటిగా మాట్లాడుతున్నాడు. అవును, మనము కూడా ఈ లోకాశలని, ఆ యొక్క విగ్రహారాధనకి, అన్య దేవతలకి నమస్కారం చేసి ఈ లోకాశలతోనూ లోక తలంపులతోనూ మనము దేవునికి ప్రార్థిస్తే గనక అది ఎప్పటికీ కూడా దేవుడు అంగీకారంగా ఎంచడు. అంతేకాకుండా మనం ఎంతగా అరిచినా గీ పెట్టినా ప్రార్థించినా దేవుడు ప్రత్యుత్తరం ఇయ్యడు అని స్పష్టంగా చెప్తున్నాడు. ఇప్పుడే
మనలో ఉన్న విగ్రహారాధన, అన్య దేవతల పూజలు ఏమైనా ఉంటే గనక వాటిని విడిచిపెట్టుకుని దేవుని ప్రార్థిద్దాం. దేవుడు మన యొక్క ప్రార్థనలకు చెవియొగ్గి వాటికి జవాబు దయచేసే దేవుడై ఉంటున్నాడు. మూడవదిగా స్వనీతిని ఆధారం చేసుకుంటే దేవుడు మన ప్రార్థనల్ని ఆలకించడు. ఆనాడు ఆ యొక్క పరిసయుడు అదే విధంగా సుంకరి కూడా దేవాలయంలోనికి వెళ్ళి ప్రార్థిస్తూ ఉంటున్నారు. ఆ యొక్క పరిసయుడైతే ఈ విధంగా ప్రార్థిస్తున్నాడు, నేను ఈ సుంకరి వలె కాకుండా ఈ ఎదుట నేను ఉపవాసం ఉంటూ ఉన్నాను, నా యొక్క ధనములో 10వ భాగం ఇస్తున్నాను, నేను ఎటువంటి పాపమునకు లోను కావట్లేదు అని తన స్వనీతిని ఆధారం చేసుకుని ప్రార్థించాడు. కానీ దేవుడు ఆ ప్రార్థనని అంగీకారంగా ఎంచకుండా సుంకరి చేసిన ప్రార్థననే దేవుడు అంగీకారంగా ఎంచుతున్నాడు. నీవు కూడా నీ స్వనీతిని ఆధారం చేసుకుని ప్రార్థిస్తే గనక నీ యొక్క ప్రార్థనకి ఎప్పటికీ కూడా జవాబు అనేది దొరకదు. అందుకనే ఈ యొక్క యెషయా గ్రంథము 1:15 చాలా స్పష్టంగా చెప్తున్నాడు, మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను అని చాలా సూటిగా మాట్లాడుతున్నాడు. ఒకవేళ నీ యొక్క ప్రార్థన పాపము ఉంచుకొని చేస్తున్నావా, విగ్రహారాధన చేస్తూ ప్రార్థిస్తున్నావా, నీ స్వనీతిని ఆధారం చేసుకుని నీ ప్రార్థన ఉన్నదా, అయితే ఇప్పుడే వాటి నుండి దూరంగా మనం పారిపోదాం. దేవునికి దగ్గరగా చేరి మనం మన యొక్క హృదయంలో పాపము లేకుండా అన్యక్రాంత విషయాల నుండి దూరపరచబడి, అంతేకాకుండా స్వనీతిని మన ఎడల నుండి దూరము చేసుకుని దేవుని కొరకు నిలవబడి ప్రార్థిస్తే గనక ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థనకు జవాబిచ్చి మన యొక్క జీవితాల్ని చక్కబరచునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయమేడును మా తండ్రి, ప్రేమ కలిగిన మా యెషయా నీకు వందనాలు. అవును ప్రభువా, మీరు ఎంతగా ప్రార్థించను నేను ఆలకించునని ప్రభువా నువ్వు ఎంతగా మనో చెప్తూ ఉంటున్నావు. ప్రభువా మేము కూడా నీ యొక్క మాటకు లోబడకుండా మా ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటున్నాం, మా యొక్క హృదయంలో పాపము ఉంచుకుంటున్నాం, అన్య దేవతలను పూజిస్తున్నాం, స్వనీతిని ఆధారం చేసుకొని నిన్ను ప్రార్థిస్తున్నాం. అటువంటి లోపములు, అటువంటి శాపములు, అటువంటి పాపములు మాలో నుండి దూరం చేసి నీ ఆత్మ చేత ప్రతి ఒక్క బిడ్డ నింపి నడిపించమని, మా యొక్క ప్రార్థనకు నీవు ప్రత్యుత్తరం ఇస్తున్నావని మేము సంపూర్ణముగా నమ్ముతూ ఈ చిన్న ప్రార్థనను యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి గోసాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.